మంచు బొమ్మలు తరువాయి భాగానికి స్వాగతం ఇంతవరకు అయిన కథ టొల్లిని కోల్పోయి రాధా వాళ్ళ ఇంటికి చేరాడు కాంతారావు రాధ తల్లి అతనికి మేనత్త రాధ లేచిపోయినవాడు కొడుకని అతనిని చాలా చిన్న చూపు చూ చూస్తూ అతన్ని చాలా మానసికంగా క్షోభపడేటట్లు చేస్తోంది కానీ రాధ మనసులో మాత్రం అతను ఉన్నాడు ఆ సంగతి రాధకే తెలియదు మరి రాధ కాంతారావుల కథ ఏమైందో ఈరోజు భాగంలో తెలుసుకుందాం సెలవు పెట్టి పరంపర వచ్చిన రమణారావు ఒక స్నేహితుడి ద్వారా ఏర్పాటు చేసిన చీపు రాధ రమణారావు రాణి సుప్పారావులను రాణి వాళ్ళ ఇంటి పక్కనున్న సునంద రఘునాథులని ఒరియా దంపతులను తీసుకొచ్చి ఎనిమిది గంటలకు కోపాల పొడిలో దింపి వెళ్ళిపోయింది అందరూ ఇసుక తింపల వెంట నడక సాగించారు తెచ్చుకున్న ఫలహారాలు డబ్బాలు ఫ్లాస్కులు సంచి సంచీలు వగైరా సరంజామాతో కొద్ది దూరంలో సముద్ర హోరున ఘోష పెడుతోంది రకరకాల ఇళ్ళు ఆ సముద్రం ఒడ్డున అక్కడక్కడా ఉన్నాయి అంతకంతకు వ్యాపించి ముందుకు వస్తున్న ఇసుక మేటల్లో అవన్నీ కప్పు పడిపోతున్నాయి కొన్ని కొన్ని ఇళ్ళు చాలా వరకు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి సముద్రం వైపు ముఖంగా ఉన్న కొన్ని ఇళ్ల వరండాలు స్తంభాలు సగం వరకు ఇసుకలో పూడిపోయి ఉన్నాయి అన్ని ఇళ్ళు కనిపిస్తున్నా జనసంచారం మటుకు ఎక్కువ లేదు ఆ బీచి మీద ఎవరిలో ఒకళ్ళిద్దరూ అప్పుడప్పుడు దూర దూరాల్లో కనిపించడం తప్ప ఏదో పాడుపడిపోయిన పడిపోయిన పట్టణంలో పురాతన శిథిరాల్లో నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది ఆ ఇళ్ల మధ్య నుంచి నడుస్తుంటే ప్రతి చోట బెళ్లగన్నేరు మొక్కలు తెలుపు ఎరుపు ఊదా రంగులతో చిరునవ్వులు నవ్వుతూ పలకరిస్తున్నాయి నడుస్తున్న వాళ్లను దూర దూరాల్లో సరుగుడు చెట్లు వింతగా ఊగుతున్నాయి తలలన్నీ ఒకవైపునకు నాచ్చకత్తల బృందం విసురుతున్నట్లుగా కనిపిస్తూ రాధకిదంతా ఎప్పుడో కళలో చూసినట్లుగా అనిపించింది అక్కడక్కడా ఉన్న హోటళ్ల కవిం కవిత్వపు పేర్లు బ్లూ హెవెన్ నైటింగేల్ రూబీ హౌస్ సాగర్ మ్యాజిక్ ఇత్యాది సైన్ బోర్డుల కింద మీద వింతగా కనిపిస్తున్నాయి కానీ అవన్నీ కూడా నిర్జనంగానే కనిపిస్తున్నాయి ఒక లాడ్జింగ్ కాలేజీ వరండా మీద లేత నీలం రంగు వేసిన సోఫా సెట్టు టీపాయి ఉన్నాయి కానీ ఎవరూ లేరు అక్కడ కూర్చుని వచ్చిన వాళ్ళందరూ అప్పుడే లేచి లోపలికి వెళ్ళారేమో అనిపించేటట్లుగా ఉన్నాయి ఆ ఇంటి తలుపులు వరండా మీదకి తెరుచుకుని ఉన్నాయి ఆ వరండా మీదికి పాకి వచ్చిన ఇసుక తిప్పలో అక్కడక్కడా మటుకే కనిపిస్తున్నది గచ్చు నేల లోపల ఒక నీలిరంగు నిలుగుచారల గుమ్మం తెర గాలికి ఊగుతూ అప్పుడప్పుడు తీసి ఉన్న తలుపు నుండి పైకి వస్తూ కనిపిస్తోంది రవీంద్రనాథ్ ఠాగూర్ పథీరా సాహెబ్ హంగ్రీ స్టోన్స్ జ్ఞాపకం వచ్చింది రాధకు రఘునాథ్ సుబ్బారావు ముందు నడుస్తున్నారు పాపనెత్తుకుని నడుస్తూ కొద్దిగా వెనుకబడిన రాణితో పాటు నడుస్తున్నారు రాధ సునంద ఏదో మాట్లాడుతూ కళ్ళకున్న గాగుల్స్ తీసి ఆ ఇంటివైపు చూపిస్తూ అంది సునంద రాణి అలసిపోయినట్లున్నారు ఆ హోటల్ వరండా మీద ఒక నిమిషం కూర్చుందాం పదండి రాణి అనుమానంగా ఉంది ఎవలదో అది రాధ అంది ఎవళ్ళు ఉన్నట్టు లేరు రండి కూర్చుందాం ముగ్గురు వెళ్ళారు రాణి పాపతో పాటు వరండా మీద కుర్చీలో కూర్చుంది రాధా సునంద ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఆ గదులన్నీ తిరిగి చూశారు పాశ్చాత్య పద్ధతిలో ఫర్నిష్ చేసి ఉంది ఆ కాటేజ్ రాధా అంది డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఆశ్చర్యంగా ఉంది ఈ ఇంట్లో ఒక పిట్ట కూడా కనిపించడం లేదు సీలింగ్ కింద కిచకిచలాడుతున్న పిచ్చుకులను చూస్తూ అంది సునంద ఇంగ్లీష్లో పెట్టలే కనిపిస్తున్నాయి మనిషి సంచారం లేదు రాధ నవ్వి ఒక పెట్ట కూడా లేదన్నా తెలుగు సామెత బోధపరిచింది ఇంగ్లీష్లో సునందకు డైనింగ్ టేబుల్పై ఉన్న యాస్ట్రే మీద గాడిలో సగం కాలి ఆరిపోయిన సిగరెట్ చూసి అంది సునంద హిందీలో ఈ సిగరెట్ చూడండి రాధ కాలుస్తూ కాలుస్తూ ఎవలో వదిలేసి వెళ్ళినట్టుగా ఉంది ఎక్కడో జ్ఞాపకం లేదు పురాతన శిథిరాలు తవ్వుతుంటే ఇంచుమించు అన్ని ఏళ్లలోనూ సగం సగం వంటలు వండుతూ అందరూ హఠాత్తుగా ఊరు వదిలి వెళ్ళిపోయిన గుర్తులు కనిపించాయట అది ఇలాగే ఉంది ఇన్ని సామాన్లు ఇలా వదిలేసి కాపలా కూడా ఎవరూ లేకుండా అందరూ ఎక్కడికి వెళ్ళారో ఎవరో చౌకీదారు ఉండి ఉంటాడు ఏ గదిలోనో గోడవారనో నల్లమందు వేసుకుని కొనికిపాట్లు పడుతూ ఇంతలో వరండా మీద మాటలు వినిపించి వాళ్ళు అవతలికి వెళ్ళి చూశారు సుబ్బారావు రమణారావు రఘునా కుర్చీల మీద కూర్చుని ఉన్నారు రాధా సునందను చూసి రమణారావు లేవబోయాడు సునంద అంది నవ్వుతూ కూర్చోండి కూర్చోండి లోపల కుర్చీలు ఉన్నాయి కోసం మేము తెచ్చుకుంటాం వాళ్ళిద్దరూ మళ్ళా లోపలికి వెళ్ళి కుర్చీలు తెచ్చుకున్నారు కూర్చుంటూ అంది సునంద మనకి ఇదే హెడ్ క్వార్టర్స్ అవ్వచ్చు ఈ పూటకి రఘునాథ్ ఎవరు లేరేమిటి సునంద ప్రస్తుతానికి మనం ఉన్నాం సుబ్బారావు హోటలే కదా ఇది ఎవడన్నా వచ్చి అడిగితే లాడ్జిక్ ఛార్జీ ఇచ్చేయొచ్చును రాణి నోరెండుకుపోతోంది అంతకుముందు అంతా చే లేంది ఈ మగరా ఇల్లు మనల్ని కాఫీ అన్న తాగనిచ్చారు కాదు కాఫీ కావాలా రాణి అంటూ రాధ లేవబోయింది సునంద అంది రాధ చేపట్టు కూర్చోపెట్టి పైకొచ్చినప్పుడు కూడా మనకెందుకు శ్రమ ఆ పురుషుల్నే చేయనివ్వండి భర్త వైపు తిరిగి అంది ఆమె ఇంకా చూస్తున్నారే రాధ నవ్వింది ఇంతలో రమణారావు కాఫీ గ్లాసుల్లో పోసి ఆడవాళ్ళ ముగ్గురికి ఇచ్చాడు లేడీస్ ఫస్ట్ అంటూ రఘునాథ్ కేకులు బిస్కెట్లు తీసి ఇచ్చాడు అందరికీ కొద్దిగా కాఫీ వెనక్కు ఉంచండి అంటూ సుబ్బారావు వెనక్కి చేరబడి బిస్కెట్ కొడు కొరుకుతూ సీరియస్గా అన్నాడు ఈ పూటకి నేను స్త్రీలలోనే జమ పురుషుల చేత సేవ చేయించుకోవడానికి అందరూ నవ్వారు తంజావూరు సోంబేరుల కథ చెప్పింది రాణి అందరినీ నవ్విస్తూ సోమరిపోతుల గురించి ఒరిస్సాలో ప్రచారంలో ఉన్న కథ అది ఒకటి హాస్యాస్పదంగా చెప్పాడు రంగు రంగనాథ్ రఘునాథ్ ఫలహారాలు అయ్యాక పళ్ళు తింటున్నప్పుడు సునంద ద్రాక్ష పళ్ళు తెచ్చుకుంటే బాగుండేది అనడంతో కొద్ది దూరంలో ఉన్న పళ్ళ షాపుకి వెళ్ళాడు రఘునాథ్ అది తేవడానికి రాణి రాధవైపు సైగ చేసి అంది తెలుగులో వేవిళ్ళ వ్యవహారం ఇది రాధ నవ్వింది సునంద రాధవైపు అనుమానంగా చూసింది వాళ్ళు నన్ను ఏదో హేళన చేస్తున్నారని సునంద చెవిలో రాణి అన్నదాని అర్థం బోధించింది రాధ లేత గులాబీ రంగులో ఉన్న సునంద మొహం ఎర్ర గులాబీలా అయింది రాణివైపు చూసి చిరునవ్వుతో రాధ చెవిలో ఆమె అంది నన్ను అంటుంది కానీ తన సంగతో పిల్లకి ఆరు నెలలు తల్లికి రెండు నెలలు రాణికి అది సరిగా వినపడలేదు కానీ పోల్చుకుంది అర్థం నవ్వుతూ అంది ఉత్తదే రాధ నమ్మకు ఆమె నవ్వే చెప్పింది రాధకు సునంద మాట నిజమేనని సుబ్బారావు అన్నాడు రమణారావుతో ఒరే రమ రమణయ్య నీళ్ళ మలయాలని మాట్లాడుకొని మనం వెళ్ళి వీళ్ళు ఆడమలయాలని మాట్లాడుకోనివ్వు మనం వెళ్ళి సముద్రం స్నానం చేసి వద్దాం పదా రాణి భయంగా అంది ఇంట్లో చేశారు కదా మీ పుణ్యం ఉంటుంది చాలేండి సముద్ర స్నానాలు గిముద్ర స్నానాలు అక్కర్లేదు తిరిగి రండి కావలిస్తే రమణారావు గొప్పగా అన్నాడు పూరిలో రోజు మాకదే పని ఏం భయం లేదు రాణి మీరు పదండి సుబ్బారావు నవ్వుతూ కొయ్ కొయి అన్నాడు రాణి అంది వద్దన్నయ్యా ఈతలు గీతలు కొడతారేంటి సుబ్బారావు అన్నాడు కుర్చీ మీద నుండి లేస్తూ నీకు ఆ భయం అక్కర్లేదు మహారాణి తీర్ఘ సుమంగళీ భవ మరిదితో అన్నాడు మీ చెల్లెలకి నేనంటే ఎంత ప్రేమో టెస్ట్ చేయడానికి అన్నాను సముద్ర స్నానం అంటే ఒళ్ళంతా ఉప్పు నీరు అంటుకుని మరింత గాబరాగా అవుతుంది అలా ఊరికి నేను అడిచొద్దాం పద అందరితో కలిసి స్నానం చేయడానికి సరదా పడ్డ రమణారావుకి అది మరి వీలు కాకపోవడంతో అక్కడి నుంచి కదలడానికి ఇష్టంగా లేదు అతను అన్నాడు కూర్చుందు ఇక్కడే హాయిగా ఉంది బావా అయితే నా ఛార్జీ నువ్వు పుచ్చుకో స్త్రీల పార్టీలో మెంబర్గా వస్తాను అంటూ సుబ్బారావు వెళ్ళిపోయాడు రమణారావు నిద్రపోతున్న మేనకోడల్ని ముద్దుల అట్ట మొదలుపెట్టాడు రాణి అంది నీ ముద్దులు చాలుగాని దాన్ని లేపకు నాయనా నన్ను పీకు తింటుంది ఆమె లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ కాటేజీ ఈ లోపలి భాగం చూస్తూ సునందతో అంది సునంద ఈ లోపల ఎలా ఉందో చూసొత్తాన్రా ఒకసారి సునంద లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళింది మేమిందాకే చూసేశాం అయినా పదా మళ్ళా వెళదాం ఆమెకు బోధపడింది రాధా రమణారావులు ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం కలిగించటానికి రాణి తనను పిలుస్తున్నదని రాధ కూడా లేవబోయింది రమణారావు రాధను ఉండమని సైగ చేశాడు ఉలిక్కిపడి ఊహు అన్నట్లు తల ఊపి లేచింది రాధ ఇంతలో రాణి సునంద లోపలికి వెళ్ళిపోయారు కూర్చో రాధ నువ్వు చూసేసావు కదా ఆ లోపలంతా ఆమె మౌనంగా అతని వైపు చూసి ఆ ఇంటి లోపల వైపు చూసింది రాణి రాణి సునందలు లోపలెక్కడో తిరుగుతున్నట్లున్నారు రమణారావు మృదువుగా అన్నాడు మీతో మాట్లాడాలి ఒకసారి కూర్చో రాధ పైపడకు చిరునవ్వు తెచ్చుకుని అంది రాధ కూర్చుంటూ మీ దగ్గర పైమెంతకు నాకు ఆ మాటలలో కొద్దిగా మనసు పడింది రమణారావుకి కానీ ఇటువంటి అవకాశం దొరికినప్పుడు ఆమెతో ఏ విధంగా మాట్లాడాలో ఎంతగానో నాలుగైదు రోజులుండి ఊహించుకున్న ఆ సమయంలో ఆ మాటలన్నీ గాలిలో ఎగిరిపోయాయి పాప వైపే చూస్తూ నెమ్మదిగా అన్నాడు అతడు తడుముకుంటూ నీకోసమే వచ్చాను ఇక్కడికి సెలవు పెట్టి నువ్వు వస్తున్నావని రాణి రాసింది ఆగిపోయాడతను తర్వాత ఏమనాలో ఆలోచిస్తూ అతడు ఏం చెప్పదలుచుకున్నాడో బోధపడింది రాధకు ఈ సంభాషణ వేగంగా ముగిద్దామన్న తలంపుతో అంది నెమ్మదిగా మీరేం చెప్పదలుచుకున్నారో ఆ సంగతి నాకు తెలుసు ప్రస్తుతం ఆ సంగతి ఎత్తవద్దని కోరుతున్నాను దూరంగా రఘునాథ్ రావడం చూశాడు రమణారావు తాను వద్దన్నా కూడా పైవాళ్లను తమతో పాటు తీసుకొచ్చిన రాణి మీద మనసులో విసుక్కున్నాడు రాధ లేచు వస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది మామూలు భోజనం కన్నా సుష్టు అయిన ఫలహారాలు అవుతుండగా శంబర్ పూరి ఒరియా భాషలో సునంద రఘునాథులు అప్పుడప్పుడు ఏదో మాట్లాడుకుంటున్నారు అలవాటు ఉంటే తప్ప ఆ భాష మామూలుగా దక్షిణ ఒరిస్సా వాసులైన తెలుగు వాళ్ళకి ఒడియా బాగా వచ్చినా బోధపడదు వాళ్ళిద్దరూ సైగలతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుకున్నారు అతను అంటున్న దానికి అంగీకారం లేనట్లుగా తలోపుతోంది ఆమె సుబ్బారావుకు కూడా హుషారుగా రాణితో సరసాలు ఆడుతున్నాడు మధ్య మధ్య నీడలో ఉన్న ఇసుక తిన్నలో కూర్చున్న వాళ్ళందరూ ఆ తరువాత ఆకులు వక్క పొడి వేసుకున్నారు రఘునాథ్ లేచి కొద్ది దూరంలో ఉన్న బెళ్లగన్నేరు మొక్కల వైపుకు వెళ్ళాడు మర్చిపోయినట్లుగా నటించి వాళ్ళ సంచిలో నుంచి చిన్న డబ్బా ఒకటి తీసి ఇదిగో మర్చిపోయాను అంటూ సునంద లేచి భర్త నిలబడ్డ దగ్గరికి వెళ్ళి అతనికి ఆ డబ్బాలో పొడి తీసి ఇచ్చింది ఆ తర్వాత ఆ మొక్కల గుంపులను పరీక్షగా చూస్తూ నడుస్తూ దూరాలకి వెళ్ళి ఇద్దరు కనుమరుగైపోయారు రమణారావు ఇసుకలో తల కింద చేతులు పెట్టుకుని తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు రాధ ఏదో పత్రిక చూస్తోంది రాణి సుబ్బారావు వైపు చూసి నవ్వింది కనుసైగతో సునంద రఘునాథులు వెళ్ళిన వైపు చూసి సుబ్బారావు అన్నాడు మనం అలా తిరిగొద్దాం పద ఇంకేం పని లేదు నా కాళ్ళు నొప్పెడుతున్నాయి బాబు నడవలేకపోతే ఎత్తుకు తీసుకెళ్తాలే సినిమా హీరోయిన్ని కాను మీ చేత మోయించుకోవడానికి నేను సినిమా హీరోని కాదు నిన్ను మోయడానికి అయినా ట్రై చేసి చూస్తాను లేచి నిలబడ్డాడు సుబ్బారావు రాణి అంది పాప లేస్తే ఏడుస్తుంది సుబ్బారావు ఏమీ ఏడవదు ఏడిస్తే మీ ఆడారి అన్నయ్య ఉన్నాడు కదా సముదాయించడానికి కళ్ళు మూసుకునే రమణారావు అన్నాడు ఇప్పుడే కదా గుంట పాలు తాగి పడుకుంది లేస్తే చెంపలు రెండు వాయిస్తాను నిజంగా అంత పని చేస్తాడు ఈ మహానుభావుడు నేను రాను బాబు అంది రాణి నీ ఇష్టం నేను మటుకు వెళుతున్నాను సుబ్బారావు లేచి వెళ్ళి దూరంగా ఇసుకలో కూర్చున్నాడు సముద్రం వైపుకు చూస్తూ కొంతసేపు రాణి రాధతో ఏదో మాట్లాడింది రమణారావు నిద్రపోతున్నట్లుగా కదలకుండా మెదలకుండా పడుకున్నాడు సుబ్బారావు ఒకటి రెండు సార్లు వీడు కూర్చుని వైపుకు చూసి అక్కడ రాయో ఏదో తీసి దూరానికి విసిరి లేచి ఇసుకలో నడవటం మొదలుపెట్టాడు రాణి రాధ చెవిలో అంది చెప్పాను కదూ రాధ కాళ్ళ నెప్పులైనా వీళ్ళ కోసం చచ్చినట్లు నడవాలి లేకపోతే రాత్రి అంతా మా వారు బిగు మూతి బిగుస్తారు మన ఒళ్ళు మనది కాదు పెద్ద ఏక పాపను చూస్తూ ఉంటావా ఇప్పుడే వస్తాను రాధ చిరునవ్వుతో వెళ్ళినా అంది రాణి లేచి భర్త దగ్గరకు వెళ్ళింది ఇద్దరూ దూరాల్లో మాయమైపోయారు పుస్తకం చేతిలో ఉన్న రాధ కళ్ళు రమణారావు మీదే ఉన్నాయి అతడు నిద్రపోవటం లేదని ఆమెకు తెలుసు తమ మాటలు ఆ వెళుతున్న వాళ్లకు ఇంకా వినపడవు అనుకున్నప్పుడు ఏదో అంటాడితడు అనుకుంది ఆమె అలాగే కళ్ళు తెరవకుండానే రమణారావు అన్నాడు ఇద్దరం మిగిలామా రాధ రాధ అంది సన్నని కొంటె నవ్వు నవ్వుతూ ఓరగా అతని చూస్తూ పాపతో పాటు ప్రక్కకు ఒత్తికిలి కళ్ళు తెరిచి ఆమె వైపు రెప్పవేయకుండా చూస్తూ రమణారావు అన్నాడు చిరునవ్వుతో మంచి ఆయుధం నీకు ఈ గుంట అవసరం వస్తే చిన్న గిల్లు గిల్లితే చాలు దిక్కులన్నీ బద్దలయ్యేటట్లు గీపెట్టి ఏడుస్తుంది రాధ నవ్వి అంది ఆ ధైర్యం మీదే ఉండిపోయాను నేనంటే అంత భయం అన్నమాట నీకు భయం ఎందుకు ప్రజారక్షణే కదా మీ డెప్యూటీ కలెక్టర్ల కర్తవ్యం ఆ మాత్రం నమ్మకం ఉంది కదా పోని నా మీద ఆగి ఆమె వైపు చెయ్యి చాపి అన్నాడు ఏమిటా పుస్తకం ఇలా అయ్యి పుస్తకం అతడి వైపు ఇసుకలో పడేసింది ఆమె అందిస్తే తప్ప విసిరి కొట్టాలా నవ్వింది ఆమె అతడు అడిగాడు ఎందుకలా నవ్వుతున్నావు మరేమీ లేదు ఆడపిల్లలు పుస్తకాలు అందిస్తున్నప్పుడు మగవాళ్ళ హస్తాలు పుస్తకాలు కాస్త అస్తవ్యస్తమవుతాయి అందుకని భయం అమ్మో కవిత్వం ఉందే నీలో యమకాలు మంచి చమకు చముకుగా గమనంతో నడుస్తున్నాయి ఇద్దరు నవ్వారు ఆమె అంది రాణి దగ్గర నేర్చుకున్నాను ఎమకాలతో మాట్లాడటం అతను పుస్తకం తీసుకోలేదు రెప్ప వేయకుండా ఆమె వైపే చూస్తున్నాడు ఆమె కూడా కళ్ళు తెచ్చకుండా అతని వైపే చూసింది కొన్ని క్షణాలు అంతరిక్షంలో వాతావరణం పరీక్షించటానికి యంత్ర పరికరాలు నింపి శాస్త్రజ్ఞులు వాయు ప్రవాహాల్లో వదిలే బెలూన్ లాంటివి ఏవో అదృశ్య గోళాలు వింత వింత కొలబత్తలతో అతని వైపు వస్తున్నాయి ఆ చూపుల వాగులలో తేలి అతని మనో వాతావరణం పరిశీలన కోసం ఆమె నెమ్మదిగా అంది పుస్తకం తీసుకోకుండా ఎందుకలా చూస్తున్నారు ఎమకాల మాటలు దొరకలేదేమిటి మీకు ఆగి నెమ్మదిగా అన్నాడు కోపం తెచ్చుకోకు నిజానికి నీ కన్ నీ కళ్ళ పుస్తకంలో ఎమకాలున్న మమకారాలు దొరుకుతాయేమోనని వెతుకుతున్నాను బిట్వీన్ ది లైన్స్ తాగున్నా మమకారాలు శ్రమపడితే గానీ దొరకవు ఏ లైన్స్ మధ్య చూపుల కిందకు దించి అతని కళ్ళు నిలిచిన ఓట చు చోట చూసుకుని అక్కడ భౌతిక రేఖలు అతని కనుమరుగైపోయేలా చేసేసింది ఒక్కొక్క అక్షరం విడదీస్తూ అంది లైన్స్ అండ్ పేజీల్లోని పంక్తులు పద్యాల్లో అయితే ఆమె అనాలోచితంగా జవాబు చెప్పింది పాదాలు లేక చరణాలు ఆమె నోట్లో నుంచి ఆ ముక్క వచ్చిందో లేదో హఠాత్తుగా అతను కొద్దిగా లేచి ముందుకు వంగి ఆమె కుడికాలు పట్టుకుని లాగి ఆ అరికాలు తన వేపుకు తిప్పుకుని పరిశీలనగా వేళతో నొక్కుతూ చూడటం మొదలుపెట్టాడు ఆమెకి కితకితలు వేసాయి కానీ బిగపట్టుకుంది చలించలేదు వెనకకు తీసుకోలేదు సినిమాలో కాంతారావు పక్కన కూర్చుని అతని చేతి మీద ఒక చెయ్యి వేసి వేళ్ళు లోనికి వేలు పోనివ్వడం చటాలను జ్ఞాపకం వచ్చింది ఆమెకు ఒళ్ళంతా పులకరించింది ఆ వేళ తనకు అతని వెచ్చని వేళ్ల నుండి ఏదో విద్యుత్ తరంగాలు జరజరా తన దేహం అంతా ప్రాకే ఆ వేళ ఈ రమణారావు వేళ్లు మామూలుగా తోటి ఆడపిల్లలు పెట్టే కితికితల కన్నా ఎక్కువ చలనం తనలో కలిగించలేదు ఆ వేళ అంత వేడిగా అనిపించిన ఒళ్ళు ఇవాళ వీధుల్లో అమ్మే ఐస్ క్రీమ్ పుల్లల మీద పొడి మంచు ముక్కగా అనిపిస్తోంది ఆమె కాలు వెనక్కి తీసుకోకపోవడంతో మరింత చొరవ చేసి చెయ్యి మరింత పైకి పోనిచ్చాడతడు మొదలు పరధ్యానంగా ఉండడం వలన ఏమీ అనలేదు గాని చివరకు బలవంతాన కాంతారావు నీడను అడుగుకు తొక్కుకుని రమణారావుని స్పృహలకి తెచ్చుకున్న ఆమె కాలు వెనక్కి తీసుకుంది ఒక అలౌకికమైన అనుభూతితో మత్తుగా ఉన్నాయి అతని కళ్ళు నెమ్మదిగా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ దొరకలేదు ఆమె చిరునవ్వు నవ్వింది ఆల్ స్టాక్ అయిన మమకారం కోసం వెతకలేదే మీరు అబ్స్ట్రాక్ట్ అయిన మమకారం కోసం వెతకలేదే మీరు ఎలా దొరుకుతుంది అది ఫిజికల్ తెరలన్నీ లాగేస్తేనే కానీ యాబ్స్ట్రాక్ట్ని అందుకోవడం సాధ్యం కాదు అందుకని ప్రయత్నం ఇసుక కుప్పెట్లో తీసి తారగా పోస్తూ అందామే అబ్స్ట్రాక్ట్ ముందు అందుకుంటేనే తెరలు తీసే అధికారం వస్తుంది మా రాణి పెడిలో చూడలేదు మంత్రాలు చదువుతూ బ్రాహ్మణులు అడ్డుగా ఉన్న శాలువ లాగేశారు తల పైకెత్తకుండానే అంది ఆమె ఇది రాధ తటాలు లేచి కొద్దిగా ముందుకు వంగి ఒక చెయ్యి ఆమె భుజం మీద వేసి మరొక చేత్తో ఆమె చిరుగట్టం పట్టుకుని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రమణారావు శాలువ తీయించే ప్రయత్నం చేయమని నాన్నగారికి చెప్పిస్తాను ఏం రాధా అలా చూస్తున్నావే ఊ అను రాధా ఒళ్ళంతా మంచులా అనిపిస్తోంది ఆమెకు గాలి జోరుగా వీస్తుండటాన్ని ఇసుక రేగి వచ్చి కాళ్ళ మీద పడుతున్నది సూదులతో ముట్టుకున్నట్లుగా రేణువులతో వాళ్ళని తాకుతూ ఆమె నెమ్మదిగా క్షమించండి అని అతని చేతులను ప్రక్కకి తోసేసి తువ్వాలు తీసి ఇసుక పడకుండా పాప మీద కప్పి కిందకి చూస్తూ కూర్చుంది ఏం రాధా జవాబిబాబు నేనంటే నీకు ఇష్టం లేదు గాలిలో ఎగురుతున్న ఆమె ముంగురులు సర్ది సర్దపోయాడు అతడు అతనికి అందకుండా ఆమె కొద్దిగా దూరంగా జరిగింది పాపవైపు చూస్తూ అంది ఆమె ఈ సంగతి ఈవేళ ఎత్తవద్దని చెప్పాను కదా మళ్ళీ ఈ అవకాశం దొరకదు ఆ చిన్న ఇంట్లో అందుకే నీ మాట వినకుండా చొరవ చేశాను మళ్ళీ క్షమించు రాధా చెడు ఉద్దేశమేమీ లేదు నాకు ఇక్కడ ఎవరూ లేరు ఎగ ఊపిరి తీస్తూ అన్నాడు అతడు అనవు రాధా నాలుగైదు క్షణాలు మౌనంగా ఉండి చివరకు తలెత్తి అంది అతన్ని తిన్నగా పరిశీలన చేస్తూ నేను చాలా పెంకిదాన్ని ఒకరికి లొంగి ఉండే రకం కాదు ఎదుటి వాళ్లను కారణమేమీ లేకుండా రెచ్చగొట్టడం కోపం తెప్పించడం అలవాటు నాకు ఇల్లు దాటి పైకొచ్చాక కనిపించే రాధ అసలు రాధా వేరు నాలాంటిది మీకెందుకు నాకు నువ్వే కావాలి రాధా సినిమా హీరోలాగా గుసగుసలు గొంతుతో నిట్టూర్చి అన్నాడతను ఫ్రీజింగ్ పాయింట్కి కొన్ని వందల డిగ్రీల కింద ఎప్పుడూ ఉండే మంచు బొమ్మ ఇది ఇలాంటి వాళ్ళకి ఇది ఎందుకు పనికిరాదు క్షమించండి నన్ను ఆమె రెండు కనుల్లోనూ రెండు నీటి చుక్కలు కూడుకున్నాయి ఆమె గులాబీ రంగు చెక్కిళ్ళు పెదవులు చూస్తున్న అతడు వాటి నిగనిగను చూస్తూ ఉండిపోయాడు గాలిచోరు ఎక్కువ కావడాన్ని ఇసుక తెరలు తెరలుగా వస్తోంది బట్టలు కప్పని భాగాలన్నిటిది అంత పెద్దగా నొప్పి కలిగించకుండా రేణువులతో గుచ్చుతూ నువ్వెప్పుడూ మంచు బొమ్మవి కావు అనురాధ మీకు తెలియదు ఈ మంచు బొమ్మను కరిగించకపోతే చివరి వరకు మీరు బాధపడతారు వద్దు క్షమించండి వద్దు నువ్వు నా పక్కనుంటే చాలు దేనికి లక్ష్య పెట్టను రాధా ఇసుక వచ్చి మొహం మీద పడటాన్ని కళ్ళు చికిలించి మూసి ఒక పక్కకు తిప్పుకుంది ఆమె కళ్ళు నులుపుకుంటున్న ఆమెకు చొరవ చేసి దగ్గరికి తీసుకుని ఆమె తలను ఒళ్ళో పెట్టుకుని అడిగాడు అతను ఇసుక పడిందా నులపకు ఉండు ఊదుతాను వేళ్ళతో మృదువుగా రెప్పలు విప్పి గట్టిగా ఊదాడు నాలుగైదు సార్లు ఇసుక కుప్పగా వేసి దానిమీద తల పెట్టి పడుకున్నంతకన్నా ఎక్కువ హాయిగా ఏమీ అనిపించలేదు ఆమెకు ఇదివరకు ఎప్పుడో కళ్ళల్లో నలకపడినప్పుడు ఇలాగే ఆ రెప్పలు విప్పి గట్టిగా రాణి ఊదినప్పుడు ఏమాత్రం చలనం తనలో కలిగిందో అంతమాత్రం చలనం కూడా ఆమెలో కలగలేదు అతడు అలా ఊదుతున్నప్పుడు తనలోని స్త్రీత్వము మనస్సు ఎక్కడో ఫ్రిజ్లిటీ ఇనుప తలుపులు వెనక తీగల అరలలో దాక్కుని ఉన్నాయి ఆ తలుపులు తీసే శక్తి ఇతనికి కానీ ఇంకే పురుషుడికి కానీ లేదా పోయిందా అంటూ తన మొహం దగ్గర రమణారావు మొహం పెట్టినప్పుడు తన బుగ్గలకి అతని నున్నటి గడ్డం తగిలి తగలలేనట్టుగా తగిలి కొద్దిగా చిరా కనిపించింది ఆమెకు అతని ఒడిలో నుంచి లేచిపోయి దూరంగా జరిగి కూర్చుంది కళ్ళు ఇంకా మండుతూనే మెరమెరలాడుతూ ఉండటం వల్ల కళ్ళు నులుపుకోకుండా ఉండలేకపోయింది ఉండు ఉండు నులుపకు కళ్ళు వాచిపోతాయి అంటూ రుమాలు తీసి ఉండ చుట్టి నోటి ఆవిరితో వేడి చేసి ఆమె కళ్ళు ఒత్తాడు అతడు అతని ఒళ్ళో ఒక పావు నిమిషం పడుకున్న తాను అతడు తీసుకున్న ఈ చొరవను కాదనలేక ఊరుకుంది ఇంతలో పిల్ల లేచి ఏడవటం మొదలుపెట్టింది మీద కప్పిన తువ్వాలను పక్కకు తోసేసుకుని ఆమె మళ్ళా తువ్వాలు పాప మీద ఇసుక పడకుండా అడ్డుగా ఉంచి జోకొట్టింది అప్పుడప్పుడు కళ్ళు ఒక చేత్తో నులుముకుంటూ అతని ఇసుక గుప్పెట్లో తీసి ఒక ఆవరణ ఒక గేటు ఆ మధ్య ఒక ఇల్లు అవుట్లైన్ వేస్తూ అన్నాడు రాణికి చెప్తాను రాధా నాన్నగారితో మాట్లాడమని అతడు ఇసుకలో వేస్తున్న రేఖా చిత్రాన్ని చూస్తున్నది ఆమె ఆ ఆశా సౌదానాన్ని వెంటనే కూలదేయటం ఇష్టం లేక నెమ్మదిగా ఉంది ఇంకా బీఎస్సీ పూర్తవడానికి సంవత్సరమన్నా ఉంది ఇప్పటి నుండి ఆ సంగతి వద్దు ఆ తర్వాత చూద్దాం పెళ్ళైనా నువ్వు చదువుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు నాకు ఎంఎస్సి కూడా చదువు కావలిస్తే డాక్టరేట్ కూడా తెప్పించుకుందు గాని ఆమె నవ్వింది నిద్రపోవడాన్ని జోకొట్టే అవసరం మరి లేక పాప నిద్రపోవడం వల్ల మోకాళ్ళ చుట్టూ చేతులు వెనకేసుకుని కూర్చుని అంది పెనవేసుకుని కూర్చుని అంది రాణికి కానీ ఆడపడుచుతనం వస్తే రేపే చదువు మానేమంటుంది భయం భయమక్కర్లేదు నీ ఇష్టాలు తప్ప మరొకరి ఉద్దేశాలతో అభిప్రాయాలతో మన జీవితానికి సంబంధం ఉండదు ఆగి చెయ్యి చాచి ఆమె కాజులు సర్దుతూ అన్నాడు నేను అడిగిన దానికి జనాలు జవాబు ఇంకా రాలేదు చెప్పవు రాధా అతని వేళ్ళ మడమ మీద కదులుతున్నా ఆ చెయ్యి పులకరించరూ లేదు అసహ్యము కోపము రాలేదు నిర్వికారంగా ఉండిపోయిన ఆమె తనలో అనుకుంది తనలోని అహంకారాన్ని రెచ్చగొట్టే శక్తి ఇతనికి ఉన్నా బాగుండునని పైకి మటుకు నెమ్మదిగా అంది మరికొన్నాళ్ళు పోనీయండి పోనీ ఆశ పెట్టకు పెట్టుకు ఉండమంటావా ఆమె చేతుల మీద రాస్తూ అడిగాడతను ఆమె చిరునవ్వు నవ్వి చేతిని వెనక్కి తీసుకుని అంది నేను ఊగానీ ఊహూ గానీ అన్నంత వరకు ఉండగలిగితే తప్పకుండా ఉంటాను అతడు తన ఉద్యోగుల గురించి కోణార్కులోని సూర్యదేవాలయం మీద కళాఖండాలను గురించి ఖండగిరి ఉదయగిరి జైనమునుల గురించి భువనేశ్వరంలోని లింగరాజు రాజారాణి కేదార గౌరి నుండి మందిరాల గురించి కుడుమా జలపాతం గురించి జయపుర అడవుల గురించి ఆసక్తి నింపుతూ చెప్పాడు ఎవళ్ళెవళ్లతోనూ వెళ్ళి ఇవన్నీ చూశాను రాధా కానీ ఎందుకో నువ్వు నేను మటుకే వెళ్ళి అవన్నీ మళ్ళీ చూడాలని ఉంది ఇవే కాదు అజంతా ఎల్లోరా ఎలిఫెంటా మహాబలిపురం ఆగ్రా లేపాక్షి అన్నిటికీ వెళ్ళాలి నీతో లేకపోతే ఈ జీవితానికి పరిపూర్ణత ఉండదు ఆనందపూర్ణమైన అర్థం లేని కావ్యంలా ఉండిపోతుంది నాటకాల్లో నవలల్లో ఉన్న మాటలు తప్ప నిత్య జీవితంలో మనుషులు మాట్లాడే భాషలో ఎందుకు మాట్లాడరో మామూలుగా ఇలాంటి భావాలు చెప్పడానికి అనుకుంది మనసులో ఆమె అతను పూరి జగన్నాథం గురించి చెబుతుండగా మొదట సునంద రఘునాథులు ఆ తర్వాత రాణి సుబ్బారావులు వచ్చారు రాధ వైపు చూడడానికి సునంద కెంపు గులాబీ మొహం సిగ్గుపడింది కానీ రఘునాథ్ పూర్లోని జగన్నాథ సుభద్రా బలరాముల వారు విగ్రహాల నిర్మాణం ప్రజిష్టా గురించి నీల మాధవులు గురించి కథ వివరించి చెప్పడంతో ఆమె మామూలుగా అయిపోయింది మిగిలిపోయిన కాఫీ అందరూ తాగారు కొద్దిగా ఫలహారం చేసి రఘునాథ్ కోసం ఎరడా పొడి తమలపాకుతో సునంద చేస్తున్నప్పుడు రాణి ఆమె చెవి దగ్గర చెవి పెట్టి అంది కొంటెగా ఒరియాలో ఈసారి మర్చిపోలేదే నువ్వు జరదా సంగతి సునంద మొహం మళ్ళీ ఎర్రగులాబీ అయింది ఊరుకో రాణి అంది ఆమె మోకాలితో రాణి చేతి మీద పొడిచి రాణి ఆమెకు చిక్కితికి తలుపెట్టింది మగవాళ్ళలాగే తడుములాడుతూ పైవాళ్ళకు తెలియకుండా సునంద అంది ఉండు జరదా కింద పడిపోతుంది సంచీలన్నీ సర్తి ఒక పక్కగా ఉంచి ఇసుకలో తిరిగారు అందరూ కొంతసేపు ఎత్తైన ఒక ఇంటిలో నుండి వస్తున్న ఒక బెంగాలీ స్త్రీల బృందాన్ని చూస్తూ ఆ బెంగాలీ భాషను ఆశ్చర్యకరంగా వింటున్న రాతతో రాణి అంది ఆ వెనక నుంచి నాలుగో అమ్మాయి చాలా బాగుంది కదూ ఆ నీలం చీర కట్టుకున్న అమ్మాయేనా ఎంత బాగుందో నీలి కలువ పువ్వులా ముందుగా వెళుతున్న ముగ్గురు పురుషులు మధ్యనున్న సుబ్బారావు వెనకకి తిరిగి నవ్వుతూ అన్నారు విన్నానులే పై వాళ్ళు చాలా అందంగా ఉన్నారంటున్నావు కదూ రాణి కొంటెగా నవ్వి అంది పై ఆడవాళ్ళేనండి మెచ్చుకుంటున్నారు మగవాళ్ళనైతే మీ కళ్ళు పచ్చదారాలిక కానీ పచ్చభారాలి కానీ సుబ్బారావు నవ్వి మళ్ళీ రఘునాథ్తో మాట్లాడటం మొదలుపెట్టాడు ఆడవాళ్ళు ముగ్గురు ఒకచోట కూర్చున్నారు రాణి ఇసుకలో పడుకుంది రాధా సునంద నడుమ రాణి ప్రక్కన ఇసుకలో ఆడుతున్న పాపను ఎత్తుకుని తీసుకుని ముద్దులాడుతూ తల్లి కాబోయే ప్రయత్నంలో ఉన్న సునంద లేచి సముద్రపు కెరటాలు ఒడ్డుకు వచ్చి విరిగి పడుతున్న చోటుకి వెళ్ళింది నెమ్మదిగా అడిగింది రాణి ఏం లేనప్పుడు అన్నయ్య నిన్నేమీ అల్లరి పెట్టలేదు కదా మేం లేనప్పుడు రాధ నవ్వి అంది అతను అల్లరి పెట్టమనే అతన్ని అల్లరి పెట్టమనే కదా నువ్వు దూరంగా వెళ్ళిపోయింది అది కొంత కారణమా ఆయన చేత నేను అల్లరి పడదామన్నది కొంత కారణము అయినా మీ అల్లరి హద్దు మీరకుండా ఉన్న అల్లరి మీ లేక అన్నయ్య ఏమన్నా హద్దు మీరాడా రాధ తలవంచుకుని అంది లేదు చటాలను రాధ పక్కకు దొర్లి ఆమెను తన మీదకి లాక్కుని మొహం తన ముఖానికి దగ్గరగా తీసుకుని అడిగింది మరేం చేశారు రాధ కళ్ళల్లో నవ్వులు కదలాడాయి మరేమీ లేదు అమ్మ దొంగ చెప్పవన్నమాట అంటూ రాణి ఆమె పుక్క మీద ముద్దు పెట్టుకుంది రాధ కొంటెగా అడిగింది ద్రాక్ష పండులా ఉందా ఇందాకటిది ద్రాక్ష ఇది తెల్ల ద్రాక్ష రాధ కిలకలా నవ్వింది మరొకసారి గట్టిగా ఆ బుక్కలు ముద్దు పెట్టుకుని నిట్టూర్చి అంది రాణి నాకు తెల్ల ద్రాక్షలంటేనే ఎంతో ఇష్టం చిరునవ్వు నవ్వుతూ లెస్పి అనని రాధ రాణి బుక్క మీద చిన్న చిటిక వేసింది తెల్లవారితే భోగి అనగా ఆ సాయంత్రం మెయిల్లో లో వాల్తేరు నుండి తిరిగొచ్చారు ఎలిజా వాళ్ళు కాంతారావు స్టేషన్కి వెళ్ళాడు ప్లాట్ఫామ్ మీద అతనిని చూసి రైలు పెట్టి కొమ్మం దగ్గర నిలబడిన ఎలిజా చిన్న జీరనిటిన గొంతుతో హలో కాంతారావు అంటూ రైలు ఆగగానే అతను అందించిన చేయి పట్టుకుని దిగింది ఆమెను చూస్తుంటే విశాఖపట్నపు సముద్రపు గాలి తగిలి ఆమె కొద్దిగా తెల్లబడిందా అనిపించింది కాంతారావుకి పలుచని బట్టలలో ఉన్న ఆమె తను లావణ్యం అత్యంత ఆకర్షణీయంగా ఉంది వాళ్ళ మనసులో ఏవో తీగలు మీటుతూ ఫిలిప్స్ కాంతారావు ఒకరినొకరు కౌగులించుకున్నారు స్నేహార్థమైన మనసులను మరింత దగ్గరగా హత్తుకోవడానికా అన్నట్లు కారు నడుస్తుండగా ఎలిజా చాలా హుషారుగా వాల్తేరు కబులు చెప్తున్నప్పుడు ఆమె ఒంటి వెచ్చదనం ప్రక్కన కూర్చున్న కాంతారావు ఒంట్లో ప్రవేశించి అతని నెత్తుడి నిండా ఏవో బుడగలను నింపటం మొదలుపెట్టింది చాలా తేలికగా అయిపోయి ఎక్కడికో తేలిపోతున్నట్లుగా అనిపించింది అతనికి వాళ్ళ ఇంటి గేటు దాటి కారు లోపలికి వెళుతుంటే ఎంత వేగం వచ్చేసావు అనుకున్నాడు అతను అతను ముందు వరండాలో ఏదో పత్రికలు తిరిగేస్తూ కూర్చుని ఉండగా వాళ్ళిద్దరూ ప్రయాణకు పడలికపోవడానికి స్నానం చేసేందుకు వెళ్ళారు మొదట ఎలిజా పైకొచ్చింది చాలా పలుచగా ఉన్న తెల్లని చీర ఇందాకటి ఇందాకటికన్నా తెల్లగా కనిపించింది ఆమె పౌడర్ రాసుకుని ఉండడం వల్ల అతని కళ్లకు ఆ లైటు వెలుగులలో కమ్మకమ్మగా ఏవో సువాసనలు గాలిలో తేరి వస్తున్నాయి వస్తూనే సారీ కాంతారావు ఒక్కడిని కూర్చోబెట్టేశాం ఏమి అనుకోకండి అంటూ అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది మద్రాసుకు వెళుతున్నప్పుడు తెలతెలవారుతుండగా రైలు కిటికీలో నుంచి కనిపించిన ప్రభాత సముద్ర దృశ్యం ఎక్కడ చూసినా బెళ్ళగన్నేరు పూలు నిండిన తెల్లని ఇసుక తిప్పలలో నాజూకుగా గాలిలో ఊగుతున్న సరుగుడు చెట్లతో జాలరి వాళ్ల పడవలతో ఆకాశపు రంగులో కలిసిపోతున్న నీటితో ఎంతో అందంగా మరో లోకమా అన్నట్లు కనిపించిన దృశ్యం అతని స్పృహకి వచ్చింది ఆమెను చూస్తుంటే ఇంకా రైలు దిగారో లేదో అప్పుడే వచ్చి చొరబడ్డాను మీ కంపెనీలో మీరే క్షమించాలి నన్ను ఇంతలో వాళ్ళ పనివాడు ట్రేతో రెండు గ్లాసులతో నారింజ రంగు పానీయాలు తెచ్చి ఒక గ్లాసు కాంతీరా కాంతారావుకు రెండవది ఎరిజాకు ఇచ్చి వెళ్ళిపోయాడు నోను స్టేషన్లో మిమ్మల్ని చూడగానే ఎంతో ఇదిగా అనిపించింది మా మధ్యకు రావడానికి మీకెప్పుడు వెల్కమే ఇద్దరూ మాట్లాడుతూ ఆ గ్లాసులు ఖాళీ చేశారు ఆమె అడిగింది మరో గ్లాసు తెమ్మన్నారా నువ్వో ఏదో లాల నిండి లాలన నిండిన పెదవులు అరవిడి తీసి నవ్వింది ఆడుపావురపు కూచితంలోని చీర వినవచ్చేటట్లు నేను తీసుకుంటాను అయితే తెమ్మను అవతార్ అని నెమ్మదిగా పిలిచింది అతడు వచ్చి ఖాళీ గ్లాసులు ట్రేలో పట్టుకుని ఆమె వైపు చూశాడు మళ్ళా తెమ్మన్నట్లుగా వ్రేలితో సైగ చేసింది అతడు వెళ్ళి మళ్ళా గ్లాసులు నింపి ఇచ్చి ఇచ్చాడు వాళ్ళకి ఒక ప్లేట్లో ఆపిల్ పండు ముక్కలు ద్రాక్ష పళ్ళు జీడిపప్పు కూడా తెచ్చి టేపాయ్ మీద వాళ్ళ మధ్యగా పెట్టి వెళ్ళిపోయాడు మాటల సందర్భంలో అంది ఆమె అమ్మ వాళ్ళు అసలు ఎల్లుండి బయలుదేరదామనుకున్నారు కానీ ఫిలిప్స్ నేను బలవంత పెట్టి రెండు రోజుల ముందుగా బయలుదేరేటట్లు చేశాం ఆగి అంది త్రాగుతున్న గ్లాసు నుండి కళ్ళెత్తి అతన్ని చూస్తూ రైలు దిగగానే మిమ్మల్ని చూడాలనిపించి ఫిలిప్స్ను రాయమన్నాను మిమ్ము స్టేషన్కి రమ్మనమని అథమపక్షం రెండు రోజులన్నా మీతో ఉండాలనిపించింది నాకు మామూలు సమతలాల నుండి కొద్దిగా పైకి లేస్తున్నా అతని మనస్సుకు ఆ మాటలు కీర్చిన గాజు బొమ్మ నుంచి వస్తున్నట్లుగా అనిపించ లేదు ఈసారి సజీవంగా స్పందిస్తున్న వెచ్చని శబ్దపుటాలను వచ్చి తనను తాకినట్లు అవుతోంది రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఎలిజా ఈ మధ్యనంతా ఎంతో ఒంటరిగా అనిపించింది నాకు ఒక ద్రాక్ష పండు తీసుకుని దానివైపు చూస్తే అందామె నాకు అలాగే అనిపించింది ఆ ద్రాక్ష పండు వైపు చూశాడు అవతల గోడ మీద వెలుగుతున్న ముదర పసుపు రంగు బల్బు ఉండి బల్బు నుండి వస్తున్న వేడి కాంతికి ముందుగా ఉన్న స్ఫటిక వంటి ఆ పండు నవనవలాడుతూ లోపల కదురుతున్నదా అన్నట్లుగా కనిపిస్తున్న మధుర రసంతో ఊదా రంగు గాజుగోళీలా ఉంది అతని కళ్ళు ఎలిజా మీద వ్రాలాయి ఆమె కూడా ఆ ద్రాక్ష పండులాగే ఎంతో స్వచ్ఛందంగా నవనవలాడుతూ కనిపిస్తున్నది ఆ లోపల కూడా ఏవో మధుర రసప్రవాహ తరంగాలు కదులుతున్నాయా అన్నట్లుగా శంఖం చెవి దగ్గర పెట్టుకుంటే వినవచ్చే దూరపు సముద్రాల హోరు చెలరేగింది అతని చెవుల్లో ఎలిజా అన్నాడు నెమ్మదిగా నోరు కొత్తిగా తెరిచి ద్రాక్షపండు నాలిక మీద పెట్టుకుని తేలిపోతున్న కళ్ళతో అతని వైపు చూసింది ఆమె రంగులో కనిపిస్తున్నాయి ఆమె పెదవులు పొడవుగా ఉన్న వింతరకపు ద్రాక్ష పళ్ళలా సంజవేళ విశ్రాం ప్రశాంతంగా ఉన్న అడవిలో తియ్యని సెలయేటి నీళ్ళలో చిన్న రాయి నెమ్మదిగా పడవేసినప్పుడు నీళ్లు చిందుతూ ఒక క్షణం మంద్రస్థాయిలో అయ్యే ఇంపైన సవ్వడిలా ఒక చిరునవ్వు ధ్వనించింది ఆమె గొంతు తీగలలో మంజులంగా చిన్న చీర అలుముకుపోయి ఇద్దరూ ఒక అర నిమిషం రెప్పవేయకుండా మౌనంగా ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు మరొకసారి సెలయేటి నీళ్ళ సవ్వడిలో నవ్వి లేచి వయ్యారంగా నిలబడి చెయ్యి అతనికి అందించింది ఎలిజా అలా ఫౌంటన్ వైపు వెళ్ళి వద్దాం రండి చేయి చేయి కీలించి ఫౌంటన్ వద్దకు వెళ్ళి అక్కడ వంకుల పెట్టగోడ మీద కూర్చున్నారు ఇద్దరు ఇరుప్రక్కల అక్కడక్కడ రోడ్ల మొగలలో పిల్లలు అంటిస్తున్న భోగి మంటలు ఎరుపు వెలుగులు దూరదూరాల్లో పైకి లేస్తున్నాయి ధూళి కళాలు నిండిన గాలి పొరలను రంజింపజేస్తూ భోగి మంట పొయ్యిలో కర్ర అన్న పిల్లల నినాదాలు దూరాల్లో వినపడుతున్నాయి ఆవరణకు అవతల చీకటి రాత్రి కావటం వల్ల లేచి లేత నలుపు రంగు ఆకాశం మీద మణులలా మెరుస్తున్నాయి నక్షత్రాలు తలతళ హఠాత్తుగా పెట్టగోడ ముందున్న వలయాకారపు చప్పటా మీదికి జారిపోయి ఎలిజా కాళ్ళ దగ్గర కు జరిగి కూర్చుని తలపైకెత్తి అన్నాడు జాలిగా కాంతారావు లోపల ఏదో బాధగా ఉంది ఎలిజా జాలి నిండిన కళ్ళతో అతన్ని చూసి చెయ్యి చాపి కణతల మీద చెవుల వెనుక అతని నిమురుతూ అదో రకం అలవోకగా వ్రేళ్లు కదిలించిందామె అతను కళ్ళు మూసుకుని ఉండిపోయాడు కొద్ది క్షణాలు అతని చిరుగడ్డం ఆమె ఒంటికి తగులుతున్నది కాంతారావు నెమ్మదిగా అన్నాడు నీ ఒళ్ళో తల పెట్టుకోవాలనుంది ఎలీజా పావురపు కూచితము రాయిపడిన సెలయేటి నీళ్ళ సవ్వడి కలిసి మధురంగా ఆమె గొంతులో నుండి పైకి వచ్చింది మా అన్నకు తప్ప మరెవరికి ఆ చనువు ఇంతవరకు ఇవ్వలేదు అయినా పెట్టుకోండి కాంతి వెంటనే తల తల ఆమె ఒళ్ళో పెట్టుకుని ఒక చేతిని ఆమె మీదుగా అవతల వైపునికి పోనిచ్చి కిందకి జార్చి రెండవ చేతిని ఆమె మోకాళ్లకు అడ్డుగా పోనిచ్చి తన రెండు చేతుల వేళని పెనవేసుకున్నాడు అతను అతని జుట్టును నిమురుతూ నుదుటి మీద కనుబొమ్మల మీద కళ్ళ మీద పుక్కల మీద పెదవుల మీద మెడపైన మృదువుగా వ్రేళ్లతో రాసింది ఆమె నిజానికి ఇంతవరకు ఈ రకపు చనువు ఎవరికీ ఇవ్వని ఆ కన్య మనసుకు ఆ అనుభూతి ఏదో వింతగా అనిపించింది ఆమె గుండె లోతులలో అప్పుడప్పుడు కదలాడే అవ్యక్త వేదనం కన్నీటికి అసలైన జవాబు ఇటువంటి అనుభూతితోనే దొరుకుతుందేమో అన్నట్లుగా ఉంది ఆమెకి మూసి ఉన్న కడురెప్పల మధ్య మునివ మధ్యవ్రేలతో నెమ్మదిగా రాస్తూ అంది ఆమె ఎందుకలా మనసులో ఎప్పుడూ ఏదో బాధపడతారు కాంతి అతడు కళ్ళు తెరిచి దూరాలకు చూసి జాలిగా నవ్వి అన్నాడు కొంతమందికి ప్రపంచంలో బాధే రాసిపెట్టి ఉందేమో మొదటి నుంచి చివరి వరకు ఎన్నడూ కాదు అలా కాంతి సుఖము దుఃఖము అన్నవి ఎక్కడా రాసిపెట్టి ఉండవు మన చేతులతో మనం తెచ్చిపెట్టుకునేవి అవి ఏమో అంటూ దూరం నుంచి ఫిలిప్స్ వస్తూ ఉండడం చూసి ఆమె నుండి తల తీసుకుని సరిగ్గా కూర్చున్నాడు ఆ కిందని ఆమె కూడా ఆ గట్టు మీద నుండి చప్పటా మీదకి దిగి అతని పక్కన కూర్చుంది పెట్టగోడను ఆనుకుని ఆమె ఒడిలో తల పెట్టుకున్నప్పుడు పన్నీరు బుడ్డి ఎవరో కొద్దిగా చిలకరించినట్లుగా మాత్రమే అనిపించింది కానీ అంతలోనే ఆ పన్నీటి జల్లు ఆరిపోయింది లోపల ఉన్న పెనుమంట అలాగే ఉండిపోయింది తల కిందకి వంచి కూర్చున్న ఆమె వైపు చూశాడు అనుకోకుండా తాను చేసిన పని వల్ల ఏవో ఊహలు ఈ మనసులో కదులుతున్నాయా అని అనుమానం వచ్చింది ఏదో వెతుకులాడుతున్నా తనకు కావలసినది ఇక్కడ దొరకదని తెలిసిపోయింది అతనికి తప్పు చేశాడా తను నెమ్మదిగా అన్నాడు ఎంతో హాయి అనిపించింది థ్యాంక్స్ ఎలిజా మనసు తేలిగ్గా ఉంది ఇప్పుడు సన్నగా నవ్వింది ఆమె ఓరకంటతో చూసి ఇక్కడ కూర్చున్నారు అంటూ ఫిలిప్స్ వచ్చి తను కూర్చున్నాడు గట్టు మీద ఫిలిప్స్ అడిగాడు పదిహేనో తారీఖు వెళ్ళిపోవాలా కాంతారావు ముందర అలాగే అనుకున్నాను కానీ పద్నాలుగుడే బయలుదేరాలి కనుమనాడు కాకు కాకన్నా బయలుదేరదని సామెత మాకు గెలిజా అంది వీటి మీద మీకు నమ్మకం ఉందా నమ్మకం లేకపోయినా అవి నమ్మే వాళ్ళ మనసు కష్టపెట్టడం ఇష్టం లేదు అవును మాలోనూ ఇలాంటి పిచ్చి నమ్మకాలు ఉన్నాయి కొన్ని మా అమ్మ కోసం అవన్నీ పాటిస్తూ ఉంటాం మేము మా నాన్న కూడా పాటిస్తారు ఒక అరగంట ఇంకా ఏదో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు ఎడ్వర్డ్ రోజులతో కొంతసేపు మాట్లాడి పైకి వచ్చిన కాంతారావు మున్సిపల్ పార్కులకి వెళ్ళి అక్కడ నిర్జీవంగా ఉన్న ఒకచోట తలకింత చేతులు పెట్టుకుని పడుకున్నాడు కొంతసేపు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు జానకితో భోజనానికి రానని ఫిలిప్స్ ఇన్వైట్ చేశాడని చెప్పాడు కానీ వాళ్ళింట్లో ఎందువల్లనో ఈవేళ భోజనానికి ఉండాలనిపించలేదు వాళ్ళెంత బలవంత పెట్టినా వినకుండా అత్తకు చెప్పలేదని ఆమె కాచుకుని ఉంటుందని అబద్ధం చెప్పి వచ్చేశాడు ఎలిజా ఎలిజా వస్తుందని ఆమె కంపెనీలో తాని మధ్య అనుభవిస్తున్న ఒంటరితనం అంతా పోతుందని ఎంతో అనుకుని ఆదుర్దాగా ఎదురు చూశాడు వాళ్ళ రాక కోసం ట్రైన్ వచ్చేంతవరకు ఎంతగానో గంతులు వేసిన మనసు క్రమక్రమంగా చల్లగా అయి బిగుసుకుపోయింది ఎరిజావుల్లో తలపెట్టుకుని పడుకున్నా ఆమెకు తనకు ఆమెకు మధ్య ఏదో పెద్ద అగాధం ఉన్నట్లుగా అనిపించటం మొదలుపెట్టింది కొంతసేపటికి లోపల మనసంతా అదొకలా అయిపోతున్నా పైకి మటుకు సరదాగా ఉండటానికి ప్రయత్నించి నెగ్గాడు వాళ్ళెవళ్ళు కనిపెట్టలేదు తన లోపలంతా గుల్లగా బోలుబోలుగా ఉన్నదని ఒక్క ఎలిజా తప్ప ఆమె కూడా తన పరిస్థితిని దానికి కారణాలన్నీ మరో రకంగా ఊహించుకుంటుంది వెళ్ళకిలా పడుకుని ఉన్న అతను ఆకాశం వైపు చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు పార్కు కాపలావాడు వచ్చి అబ్బాయి గారు టైం అయిపోయింది గేటు వేసేయాలా అన్నప్పుడు లేచి పైకొచ్చి నెమ్మదిగా నడపటం మొదలుపెట్టాడు గమ్యమేమీ లేకుండా బజారులో అటు ఇటు తిరిగి చివరకు రాజారాం దగ్గరికి వెళ్ళాడు చదువు మానేసి వ్యాపారంలోనికి దిగిన రాజారాం మెయిన్ రోడ్లో మందుల షాప్ ఒకటి పెట్టాడు ఎనిమిది దాటడాన్ని అప్పుడే దుకాణం చూ మూసి ఇంటికి వెళ్ళిపోదామని తలుపులు తాళాలు వేయిస్తున్నాడు మెట్లెక్కుతూ అన్నాడు అప్పుడే కట్టిస్తున్నావేంటి రాజారాం ఓ కాంతారావా ఎనిమిది అయిపోయింది కదా ఇక్కడే కూర్చుందామా ఇంటికి వెళదామా కూర్చుందాం కొంతసేపు ఇక్కడే తాళాలు వేస్తున్న కుర్రాన్ని తలుపుతారోమని చెప్పాడు రాజారాం ఇంటికి పోదామని సిద్ధమవుతున్న కుర్రాడి మొహం మీద విసుగు ప్రస్ఫుటమైంది కాంతారావు నవ్వి అన్నాడు ఉండక్కర్లేదులే సుప్పులు నేను తాళం వేసి పెడతాను వెళ్ళేటప్పుడు బాబుగారికి ఉంటాలే కొంక వెళ్ళి ఏం చేస్తాడు వాడెందుకు మనల్ని మనసులో తిట్టుకుంటూ పొమ్మందు సరేలే సుప్పులు వెళ్ళిపోయాక ఇద్దరు నిచ్చెన ఎక్కి పైన ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న కుర్చీల మీద కూర్చున్నారు పళ్ళ మీద ఉన్న రేడియోకి తగిలించిన లౌడ్ స్పీకర్ డిస్కనెక్ట్ చేసి తక్కువ వాల్యూమ్ పెట్టి రేడియో వేశాడు త రాజారాం కళ్ళు మూసుకుని మెడ వెనక్కి వాల్చి అన్నాడు కాంతారావు మొన్న అది వేళ కావాలి నాకు చూడండి చేస్తున్న రాజారాం మ్యాజిక్ అయి తాలూకు ఆకుపచ్చ వెలుతురు నుండి కాంతారావు మీదికి చూపులు మరల్చి ఆశ్చర్యంగా అన్నాడు నిజమా వేళాకోలమా నిజమే ఇందాక చెప్పావు కావే సుబ్బారావుని సోడా తెమ్మని చెప్పు చెప్పుదును సోడాలక్కర్లేదు లక్కర్లేదు కూజాలో నీళ్లున్నాయి కదా గొంతు మండుతుంది పర్వాలేదు నీ ఇష్టం రాజారాం అల్మారా తెరిచి ఒక సీసా రెండు గ్లాసులు ఒక గాజు జగ్గు పైకి తీసి బళ్ళ మీద పెట్టాడు కాంతారావు అన్నాడు నువ్వే వెయ్యి స్ట్రాంగ్గా కావాలి రాజారాం అందించిన గ్లాస్ తీసుకుని గడగడ త్రాగి ఖాళీ చేసేసి బళ్ళ మీద పెట్టి వెనకకి చేరపడి కళ్ళు మూసుకున్నాడు కాంతారావు కొద్దిగా చప్పరించి గ్లాసు బళ్ళ మీద పెట్టిన రాజారాం వింతగా కాంతారావు వైపు చూసి కొద్ది క్షణాలు ఆగి అన్నాడు ఏమైంది కాంతారావు అలా ఉన్నావే ఇవాళ కళ్ళు మూసుకునే హేళనగా నవ్వి అన్నాడు ఏమీ లేదు కొద్దిగా కసిగా ఉంది అంతే కషా ఎవరి మీద ప్రత్యేకంగా ఎవరి మీద లేదు నిజానికి మన్ని మంచివాడంటారు కదా అందరూ వాళ్ళందరూ కనుబొమ్మలు పైకెత్తి వీడు దుష్టుడురా అనుకోవాలనుంది అలా మాట్లాడుతున్నావు ఏమయ్యింది ఏమీ కాలదేని చెప్పాను కదా కళ్ళు తెరిచి అన్నాడు గ్లాస్ ఖాళీ అయిపోయింది అంతే ఖాళీ గ్లాసు రాజారాం ముందుకు తోసి అన్నాడు నింపు నిద్రపోగలవు చివరికి ఇక్కడే హఠాత్తుగా లేచి ముందుకు వచ్చి సీసా మూత తీసి గ్లాసులోకి సగం నింపి తక్కింది నీరు కలిపి గడగడ తాగి గ్లాసు పళ్ళ మీద పెట్టి మళ్ళీ వెనక్కు వచ్చి కూర్చున్నాడు కాంతారావు అరే బాస్ ఇంత ఎక్స్పర్ట్ అని అనుకోలేదు నేనెప్పుడు తన గ్లాస్ తీసుకుని మరోసారి చప్పరించి పక్కన పెట్టుకున్నాడు రాజారాం కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న కాంతారావు అడిగాడు అవును గాని మొన్నెప్పుడో చెప్పావు కోనసీమ నుండి ఏదో కొత్త సరుకు వచ్చిందని నవ్వాడు రాజారాం ఆ వేళటికి కొత్తగాని ఇప్పటికి పాత చింతకాయ పచ్చడే అయిపోయి ఉంటుంది అయినా ఇటువంటి కబుర్లంటే మూతి ముడిచే నువ్వు వీరాధివీరుడిగా ఇలా అయ్యావేంటి ఇవాళ కాంతారావు నవ్వాడు ఇవాళ నీ ఇష్టం వచ్చిన కబుర్లు చెప్పు వింటాను ఉత్త కబుర్లు విని లాభం లేదోయ్ వెళ్లి చూస్తేనే మధ్య ఇవాళ వెళదాం నిజంగా నిజమే నువ్వెళ్ళి వేగం రా బోన్ చేసి నేను ఇక్కడే కూర్చుంటాను రైటో తన గ్లాస్ సగం పూర్తి చేసి కాంతారావు కావాలన్న కబుర్లు చెప్పటం మొదలు పెట్టాడు రాజారాం కళ్ళు మూసుకునే వింటున్న కాంతారావు మళ్ళా ఖాళీ గ్లాసు రాజారాం ముందుకు తోసి నింపమని సైగ చేశాడు ఒత్తు కాంతారావు ఇంకా నీ మొహం వెయ్యి రాజారాం కాంతారావు గ్లాసు నింపారు కాంతారావు తనలో తను నవ్వుకున్నాడు రాధ వెళ్ళిపోయిన నాటి నుంచి ప్రతిరోజు రాత్రి ఇంట్లో చేస్తున్న పని ఇదే తన లోపల మండుతున్న మంట ఇటువంటి ద్రవం ఎంత పోసినా చల్లారటం లేదు గ్లాస్ తీసుకుని సగం తాగి బల్ల మీద పెట్టి రాజారాం పక్క ఉన్న సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తీసుకుని సిగరెట్ వెలిగించాడు కాంతారావు రాజారాం ఆశ్చర్యంగా చూశాడు సిగరెట్లు ఎప్పుడు అలవాటు చేసుకున్నావు ఈ మధ్యనే అరే బాబా ఎక్స్పర్ట్లా కాల్ ఎక్స్పర్ట్ అవడానికి పెద్ద ఇదేమీ అక్కర్లేదు రాజారాం నరకంలో దిగిపోవాలంటే పాలరాతి మెట్లుంటాయి ఆడుతూ పాడుతూ దిగిపోవచ్చు రాధ వెళ్ళిపోయే ముందు రోజు తాను చూసిన సినిమా జ్ఞాపకం వచ్చింది అందులో దేవదాసు కూడా ఎక్స్పర్టే అతి సులభంగా ఎక్స్పర్ట్ అయిపోయాడు రాజారాం గ్లాసు వైపు చూసి అన్నాడు కాంతారావు ఇంకా అలాగే ఉందేమిటి ఆ మొదటి రౌండే వేగం వెళ్ళి భోంచేసిరా చేసిరా మరి అది పూర్తి చేసి ఉండు మరి కావాలా అయినా నువ్వు దేవదాసులా ఉన్నావు నీతో పోటీకి రాలేను నేను మటుకు ఎన్నేళ్ల అనుభవం ఉన్నా కూడా కాంతారావు నవ్వాడు సరేగాని ఇందాక చెబుతున్నావు ఆ బంతి గురించి ఏమైంది చివరికి రాజారాం చెప్తున్న సంగతి వింటూ గ్లాస్ పూర్తి చేశాడు కాంతారావు రాజారాం గ్లాస్ కూడా ఖాళీ అయింది అతను లేచి అన్నాడు అయితే నేను వెళ్ళి చేసి వస్తాను ఆగి అన్నాడు మరి నీ సంగతో ఇంటికి మరి వెళ్ళొద్దు పదా వెళ్ళి ఎక్కడో భోంచేద్దాం నువ్వు వచ్చేటప్పుడు నాకేదన్నా తెచ్చిపెట్టు అలాగేలే వేగమే వచ్చేస్తాను అల్మైరా తాళం వేయబోయాడు రాజారాం తాళాల చప్పుడు విని కళ్ళు తెరిచి కాంతారావు పంట్లం జేబుల నుండి రెండు పది రూపాయల నోట్లు పైకి తీసి పడేసి అన్నాడు ఖర్చంతా నాదే మరొక సీసా పైన పెట్టి వెళ్ళు ఈ కొత్తు కాంతారావు నీకు తెలియదు రాజారాం నా డబ్బు నీరు నీ బీరు డబ్బు అవుతుంది నీకు నీ కస్టమర్స్ పాడైపోతారని భయపడటం మొదలు పెట్టావంటే మూడు రోజుల్లో దివాలా తీస్తావు జాగ్రత్త నవ్వి అన్నాడు రాజారాం నీ ఇష్టం మరొక సీసా తీసి బళ్ళ మీద పెట్టి అల్మైరా తాళం వేసి డబ్బు డ్రాయర్లో పడేసి అన్నాడు రాజారాం వచ్చేటప్పుడు కారు తెమ్మన్నావా అక్కడికి వెళ్ళాలంటే తీసుకురా క్రింది తలుపు తాళం వేసుకు వెళ్ళు నాకు గడియ పెట్టడం తీయడం బాధ తప్పుతుంది అలాగేలే రాజారాం వెళ్ళిపోయాడు అతడు వెళ్ళగానే రేడియో ఆపి దీపం కూడా ఆర్పి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు కాంతారావు పెదవులు బుగ్గలు తిమ్మిరి ఎక్కినట్లుగా జివుజివలాడుతున్నాయి మనసు మటుకు మరింత స్వచ్ఛంగా ఆలోచించడం మొదలుపెట్టింది ఆ రోజు రాధ బుగ్గల మీద బుస్ టపటపా కొడుతున్నప్పుడు తన మనసు కూడా తిమ్మిరెక్కినట్లుగా అయ్యింది మళ్ళీ అలా తిమ్మిరెక్కితే బాగుండును ఈ తిమ్మిరి కాకుండా లేచి లైట్లు వెలిగించి గ్లాసు నింపుకున్నాడు జేబులో నుండి మనీ పర్స్ తీసి అందులో లోపలి అరలో పెట్టిన చిన్న ఫోటో రాధది పైకి తీసి బల్ల మీద పెట్టి దానిమీద గ్లాసు పెట్టాడు తలంగా ఉన్న గ్లాసు అడుగు మట్టు ద్రవ పదార్థము కలిసి వక్రీకృతం చేస్తున్న ఆ బొమ్మ తాలూకు ప్రతిబింబం ఆ గ్లాసులోని నీటి మధ్య సినిమా తెర మీద బొమ్మల తేరడం మొదలుపెట్టింది సజీవంగా కనిపిస్తూ చిరునవ్వు నవ్వుతున్న రాధ పెదవులు చూస్తూ నిలబడ్డాడు కొద్ది క్షణాలు గ్లాసు పైకెత్తి తాగి మళ్ళీ ఆ బొమ్మ మీదే నిలబడ్డాడు ఖాళీ చేసి ఎక్కడో నూతిలో నుండి కనిపిస్తున్నట్లుగా కనిపిస్తున్నది రాధమోహం కొంతసేపు దాన్ని చూసి మళ్ళా గ్లాసు నింపుకుని కుర్చీల బల్ల దగ్గరికి లాక్కుని కూర్చున్నాడు గ్లాసును అటు ఇటు తిప్పుతూ అందులో రాధమోహం చూస్తూ ఒక అరగంటకి వీధిలో కారు ఆగిన చప్పుడైంది సీసాలో మిగిలిన దంతా గ్లాసులోని వంపుకుని కొద్దిగా నీరు కలిపి చప్పరించి గ్లాసు బల్ల మీద పొట్టి ఫోటో మళ్ళీ పర్సులో పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అతను రాజారాం పైకు వచ్చేటప్పటికి రాగానే ఖాళీగా ఉన్న సీసా చూసి మై కాట్ సీసా ఖాళీ చేసేసావే అన్నాడు ఆశ్చర్యంగా రాజారాం కళ్ళు తెరిచి నవ్వుతూ అన్నాడు కాంతారావు ఏం తెచ్చావు నా కోసం కొద్దిగా మాట ముత్తగా ఉంది తప్ప అంతకన్నా పెద్ద మార్పేమి కాంతారావులో కనిపించలేదు రాజారాంకి పరోటాలు కూర ఆమ్లెట్లు నేను వచ్చినప్పటికే నిద్రపోతూ అనుకున్నాను ఒంటి మీద తెలివి లేకుండా రైట్ కాంతారావు తినడం పూర్తయ్యాక దిగి దిగివచ్చి తలుపులు తాళం వేసుకుని కారులో కూర్చున్నారు ఇంజన్ స్టార్ట్ చేసి అడిగాడు రాజారాం మీ ఇంటికి తీసుకుపోమ్మన్నావా స్టూపిడ్ బంతి ఇంటికి జనసమర్థం తగ్గిపోతున్న మెయిన్ రోడ్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్క సందుల్లోనికి తిరిగి వీధిలోనూ మండుతున్న మంటలను దాటుకుంటూ వెళ్ళి గమ్యం చేరుకుంది కారు అక్కడ కొద్ది దూరంలో ఒక కొళాయి ప్రక్కన కారు ఉంచి ఇద్దరు దిగారు ఒక మనిషి వచ్చి రాజారావుని చూసి చిరునవ్వుతో తమరా అన్నాడు రాజారాం జేబులో నుండి విడి రూపాయి ఒకటి తీసిచ్చాడు అతనికి కులాసాగా ఉన్నావా వెంకట్రావు అంటూ కులాసయే తమ దయవల్లా అని రూపాయి అందుకుని శాల్యూట్ చేసి అన్నాడు వెంకట్రావు కారుకి ఏం భయం లేదు నేను ఇక్కడే తిరుగుతూ ఉంటానులేండి రండి నువ్వు ఉండగా భయమేమిటి వస్తామోయ్ చిత్తం వెంకట్రావు వెళ్ళిపోయాడు ఆ ఎదురు ఉన్న సందులో ఇంకా హడావుడిగానే ఉంది రోడ్డు మొగన పెద్ద భోగి మంట మండుతోంది రోడ్డు మచ్చగా ఇద్దరు విలాసినులు ఎదురెదురుగా నిలబడి ఒకరి చేతులు ఒకరు కుడి చేయి కుడి చేత ఎడమచేయి ఎడమచేత పట్టుకుని లంకె వేసుకుని జోరుగా గిరిగిరా తిరుగుతున్నారు ఐదారుగురు విలాసిరులు చుట్టూ మూగి చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతున్నారు అక్కడక్కడా అరుగుల మీద గుమ్మాల్లో కూర్చుని కొంతమంది స్త్రీలు వాళ్ళని చూస్తున్నారు కారు ఆగిన చప్పుడు విని కేరింతలాడుతున్న వాళ్లలో ఇద్దరు ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు ఎడమ పక్క ఐదవ ఇంటి తలుపు తెరుచుకుంది ఒక పురుషుడు పైకి వచ్చి మా మెట్లు దిగుతుండగా ఒక యువతి వచ్చి కొమ్మం దగ్గర తలుపు మీద చెయ్యి వేసుకుని మర్యాదగా నిలబడింది చిరునవ్వు నవ్వుతూ గుంపులో ఒక అమ్మాయి అంది రాజారావు కాంతారావుల్ని చూసి మందుల బావగారు వస్తున్నారు కొత్త మొహాన్ని వెంట పెట్టుకుని మరొక యువతి అంది మందు బిగించే వస్తున్నట్లున్నారు కెరగిరా తిరుగుతున్న వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళందరూ అటువైపు చూశారు ఆ ఐదవ ఇంటి దగ్గర ఆ పురుషుడు ఆఖరి మెట్టు దిగి రోడ్డు మీద నిలబడి వెనకకు తిరిగి వస్తాను బంతి అన్నాడు ఆ యువతి రెండు చేతులు జోడించి నమస్కరించి అంది మళ్ళీ ఈ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా రావాలి అలాగే వస్తాను ఆ పురుష వ్యక్తి విలాసీనుల గుంపు దాటుతున్నప్పుడు ఒక ముప్పై ఏళ్ళ స్త్రీ అంది నవ్వుతూ చెలిలో ఎందుకు వెళ్ళటం ఉండిపోకూడదా బావయ్య ఇక్కడే మరొక ఆమె అంది ఇవాళ పండుగ పేరే పోగి పండగ ఇంకో ఆమె అంది నా పేరు మీదే జరుగుతుంది పండుగ భోగులందరి కోసము అతడు నవ్వి అన్నాడు నిజమే గాని రైలుకెళ్లాలి రాజారాం అన్నాడు నీ చెప్పలేదు పాత చిత్తకాయ పచ్చడి అని వాడిక్కడినుంచే వస్తున్నాడు అదే బంతి ఆ కుమ్మం దగ్గర నిలబడింది ఆ పురుషుడు వాళ్ళను దాటుతున్నప్పుడు కాంతారావు అతడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ పురుషుడు చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ విలాసులుల గుంపు దగ్గరికి వచ్చారు గిరిగిరా తిరుగుతున్న విలాసినులు బాగా అలసిపోవడాన్ని ఆగిపోయారు వగరుస్తూ చేతికి రిష్టి వాచి ఉన్న ఒక విలాసిని అంది ఐదు నిమిషాల నలభై సెకండ్లు కాంతారావు రాజారాములు అక్కడ ఆగారు తిరగడం మారిన విలాసిలుడు ప్రక్కకు రాగా మరొకరి ఇద్దరు మధ్య మధ్యకు వెళ్ళి నిలబడ్డారు చేతులు చేతులు పట్టుకుని కాళ్ళకు కాళ్ళు తాటించి నాలుగవ ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న మధ్య వయస్కురాలన్న ఒక స్త్రీ అంది వచ్చిన వాళ్ళ సంగతి చూడకుండా ఏమిట్రా ఆ ఆటలు ఒక యువతి అంది వచ్చిన వాళ్ళు మళ్ళీ పారిపోర్లే విలాసులందరూ అందరూ కిలకిలా నవ్వారు మరొక యువతి అంది తవళేశ్వరం ఖాళీ కడియం ఖాళీ అని వచ్చిన వాళ్ళ మీద ఎగపట్టడానికి మేమేమి జట్కా వాళ్ళం ఏమిటి మనలో మనకి పోటీ లేదు అంతా ఒకే ఒక సహకార సంఘం పకపక నవ్వుతూ అంది ఒక ఆమె సహవాస సహకార సంఘం అంది మరొక వయ్యారి పరపతి సహకార సంఘం కిలకిలా నవ్వుతూ అంది ఇంకొక రమణి రిష్టువాతి చూసుకుంటున్న యువతి వన్ టూ త్రీ అంది మధ్యలో విలాసులు గిరిగిరా తిరగడం మొదలుపెట్టారు విరమించిన మొదటి జోడీలో ఒక యువతి భుజం మీద చెయ్యి వేసి అన్నాడు రాజారాం పద రజని మా ఫ్రెండ్ బంతి ఇంటికి నేను మీ ఇంటికి ఒక యువతి అంది కుట్లక్ రజని అసలు ఈ పోటీలో కూడా మీ జోడీయే గెలిచేటట్లుంది వీళ్ళప్పుడే అలసిపోయినట్లున్నారు మరొక యువతి అంది ఇవాళ మందులమ్మకం లాభం అంతా నీకే రజని అందరూ కుట్లక్ కుట్లక్ రజని అని కేకలు వేశారు రజనీ నవ్వి రాజారంతో పాటు నడిచింది ఐదవ ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళి బంతివైపు చూసి అన్నాడు రాజారాం ఏమో బంతి ఎలా ఉన్నావు నమస్కారం బావగారు కులాసాయే ఇదిగో మా తమ్ముని తీసుకొచ్చాను జాగ్రత్తగా చూడు అని నవ్వుతూ అతడు కాంతారా వైపు తిరిగి వెళ్ళబోయి ఇదే కోనసీమ కొబ్బరి అంటూ రజనీతో చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగాడు కాంతారావు అక్కడే నిలబడి బంతివైపు చూశాడు ఆమె విలాసంగా చిరునవ్వు నవ్వి సగం వరకు చేతులు పైకెత్తి జోడించి నమస్కారం రండి అంది ఆమె పయ్యద ఎడమ చేతి మీద నుండి కిందకి జారుతోంది పంతికి ఇరవై ఇరవై ఉంటాయి పచ్చగా దెబ్బపడ్డు ఛాయ్లో ఉంది ఆమె ఆ రోజే తలంటు పోసుకుని ఉండడం వలన వదులుగా ఉన్న పెద్ద చుట్టూ ముహానికి మూడు వైపులా మేఘంలా ఉంది గాలిలో ఎగురుతూ చాలా పరుచుని గులాబీ రంగు బట్టలు కట్టుకుని ఉన్న ఆమె ఊపిరి గట్టిగా లోపలికి పీల్చి పైకి వదలకుండా పిగపట్టి ఉంచి కాటుక తీర్చితిత్తి పెట్టుకున్న సోగ కళ్ళతో తన వైపు చూపుల బాణాలు వదులుతూ నిలబడటం చూసిన కాంతారావుకి మోహిని భస్మాసురలో మోహిని జ్ఞాపకం వచ్చింది విలాసినుల కుంపు వైపు ఒకసారి చూశాడు వాళ్ళందరూ తిరుగుతున్న జోడీ కింద మీద చూపులు కేంద్రీకరించి కేరింతలు కొడుతూ తమ ధోరణిలో ఉన్నారు ఇటువైపుకు చూడటం లేదు కాంతారావు మెట్లెక్కి ముందు నిలబడ్డాడు ఆమెకు ఒక అడుగు దూరంలో ఆమె చెయ్యి అందించింది అతనికి అతను ఆ చెయ్యి అందుకుని లోపలికి అడుగు పెట్టాడు బంతి తలుపులు మూసి గడియ పెట్టి అతనిని పడగదిలోనికి తీసుకెళ్ళింది అక్కడ ఉన్న ఒక కుర్చీ చూపించి కూర్చోండి అంటూ వెళ్ళి పళ్ళ మీద ఉన్న అగరవత్తుల స్థాండులో అగరవత్తులు వెలిగించిందామె కమ్మని పొగలు అలుముకున్నాయి గది నిండా ఆ లోపల నారింజ పండు బల్బు వెలుగుతోంది పందిరి పట్టెమంచం మీద పరుపు పరువు పైన పరిచిన తెల్లటి దుప్పటి దిండుకు డిజైన్లు కొట్టి వేసిన తెల్ల గలీపు నారింజ అయి ఉక్కు కార్ఖానలో కొలిమి నుండి అప్పుడే పైకి వస్తూ ఎర్రగా కాలి అలలు అలలుగా స్పందిస్తున్న వేడిమిని వదులుతున్న పెద్ద ఉక్కు స్లాబులా కనిపిస్తున్నది అగరవత్తుల పొగలతో టేబుల్ మీద ఫ్లవర్ వాజులో ఎర్రకి నేరు గర్నేలు పువ్వులు ఉన్నాయి నిలుగుటత్తపు బీరువా ఒకటి ఉంది ఆ గదిలో గోడలకి శృంగార చిత్రాలు ఉన్నాయి పళ్ళ కానుకుని నిలబడ్డ బంతివైపు చూస్తూ నిలబడ్డాడు కాంతారావు క్రిందకి జారిపోయిన ఓణి ఆమె కాళ్ళ దగ్గర జీరాడుతోంది జుట్టంతా ఎడమవైపు నుండి ముందుకు లాగుకుని గుండెల మీదుగా వదలడాన్ని వెనుకవైపు ఓపెనింగ్ ఉన్న జాకెట్టు వేసుకున్న ఆమె వీపు చాలా భాగం అద్దంలో కనపడుతున్నది నారింజ మంటల కట్టుకున్న పరికినీకి వెనుకవైపు ఉన్న ముడిని ఆమె వేళ్లు విప్పడం చూశాడు అతడు అద్దంలో ఒద్దు అలాగే నిలబడు అన్నాడు ఆమె నవ్వి పోనీ రెండవ అంచు కూడా తీసి కిందకి జార్చి ఒక కాలు కొత్తిగా పైకెత్తి ముందుకు వంచి మునివ్రేళ్లు నేల కానించి నిలబడింది చేతులు కట్టుకుని ఆమె పరికిడి నారింజ మంటలా కనిపిస్తోంది ఆమె చుట్టూరా ఆ చుట్టు చాలా బాగుంది ఆ వెలుతురులో వెనక్కు తోసి వదిలే అద్దంలో చూస్తాను చేతులు ఉపయోగించకుండా ఒక్క మెడ విసురుతో జుట్టంతా వెనకవైపు విసిరింది వయ్యారంగా అద్దంలో ఆ జుట్టు ప్రతిబింబం పూర్తిగా అలముకుంది వీపుని కనుమరుగు చేస్తూ కాంతారావు నిలబడిన దగ్గర నుండి నిమిషానికి రూపాయి చార్చి అద్దంలో ఇలా చూడటానికి అంది ఆమె వేలకోళంగా నవ్వుతూ తాంబూలపు రక్తిమతో ఎర్రగా నిండుగా ఉన్న నూరు పెదవులు గాలి కనకడ కనకడమండే నిప్పుల్లా ఉన్నాయి అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తూనే జేబులో నుండి పర్స్ తీసి ఒక పది రూపాయల నోటు పైకిలాగి పళ్ళ మీదకు విసిరాడు అతడు ఓరకంటితో ఆశ్చర్యంగా నోటువైపు చూసిందామే వాచి చూసుకోండి సరిగ్గా పది నిమిషాలే ఆగి అంది జ్యూటీ మీదను నేను కదలడానికి వీల్లేదు మీరే ఆ కుర్చీలాకును కూర్చోండి కావలిస్తే అక్కర్లేదు అన్ని రంగుల కిరణాలను స్వాహం చేసుకుని తనలో లీనం చేసుకోగల నలుపు రంగు అతని కళ్లను ఆకట్టి నిలబెట్టింది అలాగే శంఖం చెవి దగ్గర పెట్టుకుంటే వినవచ్చే దూరపు సముద్రాల హోరు అతని చెవులలో చెలరేగింది తన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తన కళ్ళల్లో నుండి పైకురుకుతూ ఆ అద్దంలో నుండి వస్తున్న నలుపు రధనాన్ని ఎదుర్కొని శూన్యంలో లయమైపోతున్నట్లు అనిపించింది అతనికి కాలజ్ఞానం పూర్తిగా నశించిపోతూ పది నిమిషాలైంది నోటు చెల్లు మరొక పది రూపాయల నోటు బళ్ళ మీద పడింది నలుపు రంగుకు ప్రతిఫలంగా అద్దంలోకి చూస్తున్న అతని మొహం అంతకంతకు అదో రకంగా అవడం చూసి కొద్దిగా భయపడింది ఆమె నవ్వు తెచ్చుకుని అంది వాళ్ళు గారెడీ వాళ్ళు కారు కదా మీరు చూపులు ఆమె మొహం మీద నుండి మరల్చాడతను తడితడిగా ఉన్న ఆమె క్రింది పెదవి మీద నారింజ రంగు వెలుతురు పడి కెంపు పొడలులా నెత్తుడి చుక్కలా ప్రతిఫలిస్తున్నది హఠాత్తుగా ముందుకు వెళ్ళి ఆమెను దగ్గరికి తీసుకుని ఆమె తల వంచి రెండు చేతులతోనూ పూరుగు దూదిలా ఉన్న ఆమె జుట్టును పట్టుకుని నిమురుతూ తడములాడాడు చిన్న పన్నీరు బుడ్డి ఎవళ్ళో అలవోకగా మీద జల్లినట్టుగా అయింది ఒక చేయి కిందకి చార్చి ఆ జుట్టు కొసలను వింజామరలా పట్టుకుని పైకెత్తి తన బుగ్గల మీద రాసుకున్నాడు నిపుణంగా ఆమె వేళ్లు తన పనిని తాము చేస్తున్నాయి అతనికి తెలియకుండానే ఆమె నెమ్మదిగా పట్టె మంచం వైపుకు వెనుకకు అడుగులు వేయడం మొదలు పెట్టింది మంచం దగ్గరగా ఈ ఎర్రని ఉక్కు స్లాబులా ఉన్న ప్రక్క కనపడగానే అంతవరకు నలుపు రంగు చూస్తున్న అతడి కళ్ళు జగ్గుమని చెదిరినట్లుగా అయ్యాయి ఆమెను వదిలి రెండడుగులు వెనకకు వేసి ఆమె వైపు రెండు క్షణాలు చూశాడు తినమంతా మనుషులు పశువులు తన లోతులలో వాలాడిన సంజ వేళకు మళ్లీ నిర్మలంగా అయి ఆకాశపు వెలుతురు ప్రతిఫలిస్తూ నగ్నంగా నిశ్చలంగా నిలబడ్డ బంగారు రంగు చెరువు నీరు అతని స్మృతికి తగిలింది ఎవళ్ళో మంచు తొడుగు ఒకటి తన ఒంటికి తొడుకునట్లుగా అయి చలిగా అనిపించి అతడు గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు ఆమె అతని వైపు వింతగా చూసింది అతడు నేల మీదకి చూస్తున్నాడు ఆలోచనగా ఆమె మాట్లాడకుండా వచ్చి అతని కుర్చీ కానుకుని నిలబడింది కళ్ళెత్తి ఆమె మొహం చూశాడు ఆమె తన వైపు వింతగా చూస్తుండటం గమనించి చిరునవ్వి నవ్వి అన్నాడు మంచం మంచమీదలా కూర్చోబంతి వెర్రివాడేమో అని చూస్తున్నావా లేదు అని తాను చిరునవ్వు నవ్వి వెళ్ళి మంచం మీద కూర్చుంది కిందపడి ఉన్న ఓనీతో తన ఒంటిని కప్పుకుని నీకు పారడం వచ్చినా వచ్చు అయితే చక్కగా పాట ఒకటి పాడు రాజారాం వచ్చేంతవరకు గడుపుతాం మరేమీ అక్కర్లేదు సిగరెట్ ఒకటి తీసి అంటించుకుని పొగ నోటి నిండా పీల్చి వదులుతూ కుర్చీ వెనకకు చేరపడి కళ్ళు మూసుకున్నాడు అతను